पदहार वार्ड मूडंपल्ले प्रांत प्रजलंदरिकी बिड्डलांटि राचमल्लु हृदयपूर्वक नमस्कृत वैएसआर कांग्रेस पार्टी एन्निकल प्रचार में भागंगा पदहार वार्ड मूडंपल्लेलो पर्यटन जरिगिंदि। मोपूरी रेवती स्थानिक कौन्सिलर वारि नायकत्वंलो వారి భర్త శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ మూడంపల్లి ప్రాంతం అంతా కూడా దాదాపు 3500 మంది ఓటర్లను కలుసుకోవడం జరిగింది। గడప గడపకు పోయి జగనన్న చేసిన మంచి ఏమిటి అని అడిగి జగనన్న ప్రభుత్వంలో మీకు మేలు జరిగిందా, మీ పిల్లల యొక్క విద్యకు మేలు జరిగిందా, స్త్రీల యొక్క అప్పులు తీరిపోయినాయా, పెన్షన్ ఇంటి వద్దకే వస్తాందా, పెన్షన్ పెంచినారా లేదా, 45 ఏళ్ళకే పెన్షన్ ఇచ్చిన విధానం మీకు నచ్చిందా నచ్చలేదా, రైతులు వ్యాపారం చేసుకునే వాళ్ళకు ప్రతి సంవత్సరం పంట పెట్టుకోవడానికి 13500 ఇస్తా ఉన్నారు, ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ ఇక్కడ ఏర్పాటు చేశారు, ఇటువంటి తదితర అంశాలన్నిటిని కూడా ప్రతి వీధిలోనూ ప్రతి సందులోనూ అక్కడ ఉండే స్థానికులతో మాట్లాడి జగనన్న పాలన గురించి అడిగి ఎవరికి మీరు ఓటు వేయాలనుకుంటున్నారు, ఏ ప్రభుత్వం మంచిది, ఏ ప్రభుత్వం మంచిదైతే, ఏ ప్రభుత్వం వలన మీకు మేలు జరిగి ఉంటే ఆ ప్రభుత్వానికి ఓటు వేయండి అని చెప్పి ఓటు అభ్యర్థిస్తూ ఉన్నాం। ఈ క్రమంలో ఎక్కడ చూసినా మాకు వినిపిస్తా ఉండే మాట జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవారికి పూర్తిగా మేలు జరిగింది, మధ్యతరగతి కుటుంబీకులకు మేలు జరిగింది, బడుగు బలహీన వర్గాల పిల్లల యొక్క ఉన్నత విద్యకు పెద్దగా ఈ ప్రభుత్వం ఉపయోగపడతా ఉంది, స్త్రీలకు మరింత స్వేచ్ఛ స్వాతంత్రాలు సిద్ధించినాయి ఈ ప్రభుత్వంలో, ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా మహిళల పేరుతోనే నేరుగా మా అకౌంట్‌కి డబ్బులు వేసే విధానం మాకు చాలా నచ్చింది, పురుషుల చేతుల్లోకి డబ్బులు పోకుండా దుబారా కాకుండా వ్యసనాలకు ఖర్చు కాకుండా కుటుంబ అవసరాలకు మా చేతికి రావడం వల్ల మేలు జరుగుతా ఉంది। జగనన్న ప్రభుత్వం పూర్తిగా స్త్రీల యొక్క పక్షపాతికి సంబంధించినటువంటి ప్రభుత్వం, పేదలకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల యొక్క ఉన్నత విద్యకు వారు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఉపయోగపడే ప్రభుత్వం అని చెప్పి ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ ప్రచారంలో మాకు చెప్తా ఉన్నారు। అసలు మీరు తిరగాల్సిన అవసరమే లేదు నాయనా, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఎవరొచ్చి ఓటు అడిగినా అడగకపోయినా మేము వేసే ఓటు జగనన్నకు। ఇంకా తెలివైన వాళ్ళు చెప్పే మాట ఏంటంటే మేము జగనన్నకు కాదు ఓటు వేసేది, పేద ప్రజల ప్రభుత్వానికి ఓటు వేసుకుంటున్నాం, మా భవిష్యత్తుకు అనుకూలంగా మేము ఓటు వేసుకుంటున్నాం। ఈ ప్రభుత్వం పోతే మా పిల్లల విద్య నాశనం అయిపోతుంది, ఈ ప్రభుత్వం పోతే మా పేదరికానికి 4 రూపాయలు వచ్చేది కూడా ఉండదు, కాబట్టి ఈ ప్రభుత్వం ఉండాల్సిందే। పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి కాలం గడిచినంత కాలం ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ప్రజలు ఏకపక్షమైనటువంటి తీర్పు ఇస్తూ ఉన్నారు। నేను మనస్ఫూర్తిగా ప్రజల్ని అడిగేది కూడా ఒకటే, ఈ ఎన్నికల్లో మీరు ఓటు వేసే ముందు ఏప్రిల్ 15 లోపల ఎన్నికలు జరుగుతాయి, మీరు ఓటు వేయాల్సి వస్తుంది, ఈ ఊరు ఎమ్మెల్యేని మీరు ఎన్నుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకు సంబంధించిన మనిషిన, తెలుగుదేశం పార్టీ జెండాకు సంబంధించిన మనిషిన ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత మీ భుజస్కంధాలపైన ఉంది। మిమ్మల్ని నేను అభ్యర్థించేది ఒకటే, మంచి చేసిన ప్రభుత్వానికి ఓటేయండి, మాట ఇచ్చి మాట మీద నిలబడిన ముఖ్యమంత్రికి ఓటేయండి, ఈ ఊరిని అభివృద్ధి చేసిన ఎమ్మెల్యేకు ఓటు వేయండి, మీ కష్టసుఖాల్లో బాధ్యుడై ఉండే ఎమ్మెల్యేకు మీరు ఓటేయండి। ఒక్క మాటలో చెప్పాలంటే ఎమ్మెల్యే మీ బిడ్డ లాంటి వాడై ఉంటేనే ఓటు వేయండి, మీ సోదరుడు లాంటి వాడైతేనే ఓటు వేయండి, మీ కుటుంబ సమస్యలను పరిష్కరించే మీ పెద్ద బిడ్డలాగా మీకు ధైర్యాన్ని ఇచ్చినవాడు, ఓదార్పునిచ్చినవాడు, చేతనేంత సహాయం చేసినవాడు, ఈ ఊరిని అభివృద్ధి పదంలోకి తీసుకుపోయినవాడు అంటేనే నాకు ఓటు వేయండి। మా జెండా కానీ నేను కానీ నాకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ మీ యొక్క అవసరాలకు మీ యొక్క ప్రయోజనాలకు మీ యొక్క అభివృద్ధికి మేము ఉపయోగపడకపోతే మమ్మల్ని తిరస్కరించండి అని చెప్పి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను। సంక్షేమ పథకాల పేరుతో ఈ ఒక్క వార్డులోనే మోపూరు రేవతి గారి వార్డులోనే ఎంత వచ్చింది నేరుగా ఆడవాళ్ళ అకౌంటుకు, మేము ఇచ్చిన డబ్బులు జగనన్న ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను చూస్తే 33,15,21,935 రూపాయలు ఒక్క ఈ వార్డు, 16 వార్డు మూడంపల్లె ప్రాంతంలో ఉండే ఇళ్లకు 1,100 ఇళ్ల ప్రజలకు జగనన్న ప్రభుత్వం నేరుగా వారి అకౌంట్లకే వేసిన డబ్బు 33,15,21,935 రూపాయలు ఇది। ఇక జనరల్ ఫండ్ నుంచి మున్సిపాలిటీ ద్వారా స్థానిక కౌన్సిలర్ గారు చైర్మన్ గారి నాయకత్వంలో చేసిన అభివృద్ధి ఎంత అంటే ఇక్కడ రోడ్లు కానీ కాలువలు కానీ 2 కోట్ల రూపాయలకు పైన చేసినారు। అక్కడ తిరిగితే అవన్నీ డెవలప్డ్ ఏరియా, ఎక్స్టెన్షన్ ఏరియా, అవంతా కూడా ఎప్పుడో వరదరాజరెడ్డి గారి కాలంలో అయితే 30 ఏళ్ళకు కానీ రోడ్డు పడదు, 3 ఏళ్ల లోపల రోడ్లు వేసినారు, 3 ఏళ్ల లోపల ఎప్పుడో 30 ఏళ్ళ కానీ అర్జున వాళ్ళ కాలువలని తీసి మళ్ళీ కొత్త కాలువలు వేసినాం, అంటే ఈ వార్డుకు సంబంధించి 2 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, 33 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఇవ్వగలిగినాం, ఎమ్మెల్యేగా నేను
150 కోట్ల రూపాయలు పెట్టి మైలవరం నుంచి నీళ్లు తెచ్చి ఈ ఊరి ప్రజలకు నీళ్లు అందించగలిగిన 15 సంవత్సరాల కిందట నీటికి కటకట అనే ఈ ఊర్లో ఈ రోజు నీళ్లు ఎక్కడ చూసినా సమృద్ధిగా ఉదయం పూట 7 గంటలకు ఎదెచ్చగా కావాల్సిన నీళ్లు ఇవ్వగలుగుతానంటే అది కేవలం మీ ఎమ్మెల్యే సాధించిన ప్రగతి. మీ పట్ల మీ ఎమ్మెల్యే కుండే నిబద్ధత ఈ ఊరి ప్రజలను పట్టి పీడిస్తా ఉండే త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తేనే 24లో నేను పోటీ చేస్తానని చెప్పి మీకు మాట ఇచ్చిన మాట మేరకు 24 ఎన్నికల కంటే ముందు మీకు త్రాగునీరు అందించగలిగిన అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేసి అర్హత నాకుంది. మిమ్మల్ని వినయపూర్వకంగా ఓటు అభ్యర్థించే అర్హత కూడా మీ బిడ్డ రాచమల్లకు ఉందని చెప్పి మనస్ఫూర్తిగా నేను భావిస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ ఊరు అభివృద్ధికి ఆమల దూరంలో ఆగిపోయింది. వరదరాజరెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనాతో కాలయాపన జరిగింది. దుబారా అయిపోయింది కాలం. 3 సంవత్సరాలు మాత్రమే మాకు పదవీకాలం ఉపయోగపడింది. ఈ తక్కిన 3 సంవత్సరాల కాలంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలను జగనన్న ద్వారా మేము చేయగలిగినాం. ఒక ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి 41 వార్డులలో జనరల్ ఫండ్ నుంచి వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, కాలువలు 120 కోట్ల రూపాయలతో చేసినాం. 120 కోట్ల రూపాయలతో 41 వార్డుల రోడ్లు వేసినాం, కాలువలు వేసినాం. 5 కోట్ల రూపాయలు పెట్టి గాంధీ పార్కును సుందరీకరణంగా చేయగలిగినాం. ఈరోజు శనివారం ఆదివారం వస్తే 10,000 మంది తల్లుడి పిల్లలు ఆ పార్కు పోతున్నారు. మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉండే పార్క్ అంతకుముందు గారి వదిలేసినారు. అది 2 టౌన్ బైపాస్ రోడ్లో 2 కోట్ల రూపాయలు పెట్టి పార్కు తయారు చేయగలిగినాం. మైదుకూరు రోడ్డు 3 కోట్ల 60 లక్షల రూపాయలు పెట్టి రోడ్డు డివైడర్స్ వేసినాము, ఫుట్పాత్ కట్టినాము, రోడ్డు వెడల్పు చేసినాము, సెంటర్ లైటింగ్ తీసుకొచ్చినాము, గ్రీనరీ డెవలప్ చేసినాము. హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లాగా చేయగలిగినాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు సాయంకాలం 7 గంటలపై 8 గంటల కూడా మైదుకూరు రోడ్లో ప్రయాణం చేయమను. మనం ప్రొద్దుటూరులో ఉన్నామా, హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు ఉన్నామని వాళ్ళకి అనిపించే పరిస్థితి ఆ రోడ్డును చేయగలిగినాం. గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు అసహించుకునే ఆ రోడ్డును చూడుపోని. ఇప్పుడు ఢిల్లీలో ఇండియా గేట్ ఉంటుంది కదా, స్ట్రైట్గా రోడ్డు, సెంటర్ లైటింగ్ అట్లుంది గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు. నెహ్రూ రోడ్డు వరదరాజరెడ్డి గారు ఉండే ఆఫీసే కుచించకపోయిన రోడ్డు, వెడల్పు చేయగలిగినాం. శ్రీరాములపేట రోడ్డు వెడల్పు చేయగలిగినాం. గురవైతొడ్డు రోడ్డు, ఆర్ట్స్ కాలేజీ రోడ్డు, ఇవన్నీ కూడా చిన్న రోడ్డును వెడల్పు చేసి ప్రజలకు సౌకర్యాన్ని అందించగలిగినాం. 53 కోట్ల రూపాయలతో శివాలయం సెంటర్లో అందమైన మార్కెట్ నిర్మిస్తూ ఉన్నాం. 5 కోట్ల రూపాయలతో బస్టాండ్ రెనోవేట్ చేస్తూ ఉన్నాం. 52 కోట్ల రూపాయలతో పెన్నా రివర్లో బ్రిడ్జి కడతా ఉన్నాం. 65 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కలిగి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినాం. 24 కోట్ల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్కు నిధులు తెచ్చినాం. 24 కోట్ల రూపాయలతో ఎస్సీఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి నిధులు తెచ్చినాం. 160 కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ చేస్తూ ఉన్నాం. 160 కోట్ల రూపాయలతో భూమిలో మీరు దాగే నీళ్లు వచ్చే పైపు లైన్ 70 సంవత్సరాల కిందది. ఆ పైపు యొక్క జీవిత పరిణామం 30 సంవత్సరాలు. 70 ఏళ్ళైన పైపులు మార్చలే, మేము మారుస్తున్నాం ఇప్పుడు. 160 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాలకు 300 కోట్ల రూపాయలతో రోడ్లు వేయగలిగినాం. 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మించగలిగినాం. కామనూరు లాంటి ఊర్లో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ చేయగలిగినాము. గవర్నమెంట్ హాస్పిటల్కి చాలా రకాల ఖరీదైనటువంటి ఎక్విప్మెంట్ను, పరికరాలను తీసుకురాగలిగినాము. ఇవన్నీ కాకుండా 24,000 మందికి పేదవారికి సొంత ఇంటి కలను నెరవేర్చడానికి ఇంటి పట్టాలు ఇచ్చినాం. 500 ఎకరాల భూములు ఇచ్చినాం. 500 ఎకరాల భూములు కొనుగోలు చేసి వాళ్ళకి ఇవ్వడమే కాకుండా వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా రేపిస్తూ ఉన్నాం. అమ్ముకునే స్వేచ్ఛను, అధికారాన్ని కల్పించి 180,000 రూపాయలు ఇంటికి డబ్బులు ఇచ్చి ఇల్లు నిర్మించే బాధ్యత మేమే తీసుకున్నాం. కొన్ని ఇల్లు కట్టించినాం, ఇంకా కట్టించి ఇవ్వాలన్న బాధ్యత ఉంది. ఆ బాధ్యత మీ బిడ్డ రాచమల్లుదే. 24,000 ఇళ్లలో ఎవరికైతే మేము మాట ఇచ్చినామో, పట్టా ఇచ్చిన ప్రతి అక్కకు చెల్లెలకు ఇంటిని నిర్మించి ఇచ్చే బాధ్యత మీ బిడ్డ రాచమల్లుదే. 4 దినాలు ఆలస్యం కావచ్చు, కారణం ఇన్ని వేల మందికి ఇల్లు నిర్మించే క్రమంలో 1 సంవత్సరం ఆలస్యం కావచ్చు. జరిగిన ఆలస్యానికి చింతిస్తూ ఉన్నాం, క్షమించమని కోరుతా ఉన్నాం. ఇంటిని నిర్మించే బాధ్యత మీ బిడ్డ రాచమల్లుదే అని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాం. 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాం. 5 లక్షలు ఉండే ఆరోగ్యశ్రీ కార్డు, ఆరోగ్యశ్రీని పుట్టించినదే రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం ఆరోగ్యశ్రీ కుదేలైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు 5 లక్షల రూపాయలు విలువ చేసే ఆరోగ్యశ్రీ కార్డును సంవత్సరానికి ఒక్కసారి కుటుంబ సభ్యుల కోసం 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి 252 హాస్పిటళ్లలో 4 రాష్ట్రాలలో బెంగళూరు, మద్రాసు, హైదరాబాదు, విజయవాడ 252 కార్పొరేట్ హాస్పిటల్లో 3,555 జబ్బులకు గాను సంవత్సరానికి 25 లక్షల విలువ చేసే ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి మన కుటుంబ సభ్యుల యొక్క ప్రాణాన్ని కాపాడేదానికి జగనన్న ప్రభుత్వం ప్రాథమికమైనటువంటి ప్రధాన బాధ్యతను తీసుకోగలిగింది. అమ్మఒడి పేరుతో మీ పిల్లలను బడికి పంపిస్తే 15,000 రూపాయలు మీకు ఇవ్వడం జరిగింది. నాడు నేడు మన బడి కింద మీ పిల్లలు చదివే స్కూళ్లను పూర్తిగా దాని రూపురేఖలనే మార్చి పారేసి మీ బిడ్డల భవిష్యత్తు రేఖలు కూడా మార్చిన ఘనత
జగన్మోహన్ రెడ్డి గారిదే. మీ పిల్లలకు మేనమామ లాంటి వాడు, తన మేనకోడళ్ళు మేనల్లుడు యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేసిన వాడే జగన్మోహనుడు తల్లులారా. ఒక్కటన్నాడు అని చెప్పేది అబద్ధమా నిజమనేది ప్రజలనే విజ్ఞత కలిగిన ప్రజలనే ఆలోచించుకుని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వ్యవసాయానికి పంట నష్టం జరిగితే రైతు భరోసా కేంద్రాలు అక్కడ స్థాపించడమే కాకుండా అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగితే 30 దినాల్లో పంట నష్టపరిహారాన్ని చెల్లించినాడు. ఈ ఊళ్ళో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ ఏర్పాటు చేసి ఎరువులను విత్తనాలను నకిలీయా కాదని చెప్పి తేల్చినటువంటి ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ను ఇక్కడ ఏర్పాటు చేయగలిగినాడు. చిన్న వ్యాపారస్తులకు 10,000 ఇచ్చినాడు, రజక సోదరులకు 10,000 ఇచ్చినాడు, నాయి బ్రాహ్మణులకు మంగళశాపలు కరెంటు ఉచితం ఇవ్వగలిగినాడు, దళిత కుటుంబాలకు కరెంటు ఉచితం ఇవ్వగలిగినాడు. ఒక్కటేమిటి, పేదరికంలో ఉండే ప్రతి కుటుంబాన్ని ఉద్ధరించేదానికోసం, పేదరికం ఉండే ప్రతి కుటుంబాన్ని ఉన్నతమైన శిఖరాలను అధిరోహించే స్థితికి తీసుకుపోవడం కోసమే రాజశేఖర రెడ్డి విజయమ్మ దంపతులు కన్న బిడ్డ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముద్దు బిడ్డ కాగలిగినాడు. ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి పెద్ద కొడుకు కాగలిగినాడు, అవ్వకు తాతకు ముద్దుల మనవడు కాగలిగినాడు అనే మాట నిజమా కాదా అని అవ్వను అడుగుతా ఉన్నా, తాతను అడుగుతా ఉన్నా, అయ్యను అడుగుతా ఉన్నా, అమ్మను అడుగుతా ఉన్నా, అక్కను అడుగుతా ఉన్నా, చెల్లెలను అడుగుతా ఉన్నా, నిజంగా జగన్మోహన్ రెడ్డి మీకు సోదరుడు లాంటి వాడు కాకపోతే, మనవడు లాంటి వాడు కాకపోతే, మీ బిడ్డ లాంటి వాడు కాకపోతే మీరే చెప్పండి తల్లులారా. జగన్ ప్రభుత్వంలో మీకు జరిగిన మేలేంది, కీడేంది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీకు జరిగిన మేలేంది, కీడేంది? ఈ వ్యత్యాసాన్ని గమనించమని కోరుతా ఉన్నా. మాట ఇస్తే నిలబడేవాడు జగన్, మాట ఇస్తే తప్పేవాడు చంద్రబాబు నాయుడు, అవసరానికి వాడుకునేవాడు చంద్రబాబు నాయుడు, మీ అవసరాల కోసమే ప్రభుత్వాన్ని నడిపేవాడు జగన్మోహన్ రెడ్డి, మీకోసమే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కోసమే మీరు. ఇది వ్యత్యాసం. ఈ వ్యత్యాసాన్ని మీరు గమనించగలిగితే మంచి ప్రభుత్వానికి ఓటేయండి, మంచి నాయకుని ఓటేయగలండి. ఈ ప్రొద్దురు నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసిన మాట వాస్తవమైతే, మీకు త్రాగునీరు ఇచ్చిన మాట వాస్తవమైతే, నా జెండా గడప గడపను స్పర్శించి పేదరిక నిర్మూలనకు పాటుపడి ఉన్న మాట నిజమైతే, మీ కరోనా సందర్భంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కరు కూడా మీకు కనిపించలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేము మాత్రమే కరోనా సమయంలో మీకు సేవ చేయగలిగినాం, మా ప్రాణాల మీద తెచ్చుకోగలిగినాం. ఇది సత్యమైతే మీ కష్టంలోనూ మీ సుఖములోనూ దుఃఖములోను మీ అవసరంలోను అభివృద్ధిలోను ఒక్క మాటలు చెప్పాలంటే ఈ ప్రొద్దుటూరు కోసమే మేము సేవ చేసిన మాట నిజమైతే మమ్మల్ని ఆదరించండి, అభిమానించండి, ఈ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించి మా గౌరవాన్ని నిలబెట్టమని చెప్పి సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నా.